చాక్లెట్ గొంతులో ఇరుక్కుని వరంగల్ జిల్లాలో బాలుడు మరణించాడు. వరంగల్లో నివాసం ఉంటున్న కనంత్ సింగ్ కొడుకు 8 ఏళ్ల సందీప్ ను స్కూల్ దగ్గర దించిన తండ్రి ఇటీవల విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ ఇచ్చాడు. సందీప్ చాక్లెట్ తీసుకుని పాఠశాలలోని మొదటి అంతస్తులోని తన తరగతి గదికి వెళ్ళాడు. చాక్లెట్ తింటూ కాసేపటికే తరగతి గదిలో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం తండ్రికి సమాచారం అందించడంతో కనంత్ సింగ్ పాఠశాలకు చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సందీప్ ను పుటావుటిన ఎంజీఎం కు తరలించాడు. బాలుడి గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు చికిత్స చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. శ్వాస అందక బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ వరంగల్ నుంచి అందిస్తారు. వరంగల్లో విషాదం చోటు చేసుకుంది. చాక్లెట్ విదేశీ చాక్లెట్ తిన్నటువంటి 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. విదేశీ చాక్లెట్ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు స్కూల్కి వెళ్తున్న అబ్బాయికి ఇచ్చినటువంటి సందర్భంలో ఆ చాక్లెట్ తిన్న తర్వాత ఊపిరాడకుండా చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. మనం చూడవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సంఘటన నేపథ్యంలో రోధిస్తున్నారు. పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం, ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆయన ఏం చెప్తారు, 7 ఏళ్ల బాలుడు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏమైంది అసలు చాక్లెట్, విదేశీ చాక్లెట్ తిన్న తర్వాత చనిపోయాడు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? సార్, యాక్చువల్లీ రోజు మనం చాక్లెట్ ఇచ్చి పంపిస్తాం. స్కూల్ పొద్దున 9 గంటలకు అబ్బాయి స్కూల్ పోయిండు, అంటే దాదాపు రోజు తింటున్నారు వాళ్ళు, 4 తింటున్నారు. 9 గంటలకు మనం పంపించాం, 9:29 మనకు మా దగ్గర కాల్ వచ్చింది, మీ అబ్బాయికి ఏమైంది చూడండి సార్ అని వాళ్ళు చెప్పారు. ఈయనకేమైందంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాను తొందరగా, పోయేరకు ఎంజీఎం తీసుకుపోయాను. ఎంజీఎంలో ఇది ఎమర్జెన్సీ తీసుకుపోయాను. ఎమర్జెన్సీలో తీసుకుపోతే వాళ్ళు చెప్పారు హార్ట్ లేదు, హార్ట్ చాలాసేపు అయితే హార్ట్ లేదని చెప్తే మేము తర్వాత చిల్డ్రన్ ఎమర్జెన్సీలు తీసుకుపోయాను. చిల్డ్రన్ ఎమర్జెన్సీలు తీసుకుపోతే వాళ్ళు చెప్పారు సార్ చాలాసేపు అయిపోయిందని వాళ్ళు చెప్పారు. మరి ఎట్లా అయిందని అడిగితే వాళ్ళు గొంతులో చాక్లెట్ ఆగేదని వాళ్ళు అన్నారు. దాని తర్వాత మాకు దాని గురించి ఏమి తెలియదండి. చాక్లెట్ పెద్ద సైజులో ఉంటుందా? ఎలా? లేదండి, కొంచెం మీడియం సైజు ఉంటాయి. అంటే రోజు తినేది చాక్లెట్, రోజు తింటున్నారు వాళ్ళు అది చాక్లెట్. ఎంత వయసు ఉంటుంది బాబు? ఏం చదువుకుంటున్నాడు? సెకండ్ క్లాస్, 9 ఇయర్స్. అంటే రెగ్యులర్గా చాక్లెట్ రెగ్యులర్గా తింటారా? లేదు, నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చి 13వ తారీఖు వచ్చిన, నిన్న 26th. ఎప్పుడు పోయినప్పుడు తీసుకుపోతే వాళ్ళు ఒక్కొక్కటి తీసుకుపోతున్నారు వాళ్ళు పోయినప్పుడు చాక్లెట్. నిన్న వేరే వాళ్ళు కూడా నలుగురు కూడా తీసుకుపోయారు. వాళ్ళు ఒక్కడే తిన్నారు, అందరూ తిన్నారు. అంటే వాళ్ళు మేడం మళ్ళీ ఫోన్ చేసి చెప్తే మేడం ఆ చాక్లెట్ తీసుకోండి, వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకుని అంటే తీసుకొని మేడం బయట పారేశారు. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా పోయినప్పుడల్లా చాక్లెట్స్ ఇస్తారా? రెగ్యులర్గా పిల్లలు తింటుంటారా చాక్లెట్స్? అంటే 10 రోజుల నుంచి మనం ఇస్తున్నాం అండి. రెగ్యులర్ అంటే మనం ఉన్నా కాబట్టి ఇచ్చినాం, లేకుంటే రోజు తీయకపోయేది. 10 రోజుల నుంచి అంటే తీసుకుని పోతున్నారు వాళ్ళు. డాక్టర్స్ ఏమన్నారు, గొంతులో ఇరుక్కుపోవడం వల్లనే చనిపోయారని చెప్పారా సార్? అంటే యాక్చువల్లీ మేము హాస్పిటల్ తీసుకుపోతే దాదాపు 1/2 గంట అంటే చాలాసేపు అయిపోయిందని వాళ్ళు అన్నారు. గొంతులో ఇరికిపోయినాయి కాబట్టి శ్వాసం రాలేదు అని, చిన్న అబ్బాయి కదా, 10-20 నిమిషాలు కూడా రాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళు అన్నారు. చాక్లెట్స్ ఉన్నాయా సార్ ఇప్పుడు మీ దగ్గర? అంటే ఆ అబ్బాయి తీసుకెళ్లేటప్పుడు కానీ మిగిలిన వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు, అంటే గొంతులో గట్టిగా ఉందని లేకపోతే తట్టుకున్నాయని ఎవరన్నా చెప్పారు ఎప్పుడైనా? వేరే వాళ్ళు చాలా, కానీ మేము డాక్టర్ వాళ్ళు చెప్పారు సార్ మధ్యలో ఇరికిపోయినని వాళ్ళు అన్నారు. కొంచెం చాక్లెట్ గట్టిగా ఉంటే మధ్యలో ఆగిపోయిందండి, ఎప్పటికీ ఉండదు కానీ ఆ టైంలో ఇరిగిపోయిందని అన్నారు వాళ్ళు. మీరు ఏం సూచన చేస్తున్నారు మిగిలిన పేరెంట్స్కి? ఏమన్నా ఇట్లాంటి చాక్లెట్స్ మీద అప్రమత్తం ఉండదు? ఎప్పుడు రెగ్యులర్గా తింటారు చాక్లెట్స్? మేము విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాము, కానీ ఆ చాక్లెట్లు ఎలా ఇరికిపోయింది, గొంతులు ఎలా ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు. వైద్యులు నిర్ధారించిన దాని ప్రకారం చాక్లెట్ మాత్రం గొంతులో ఇరుక్కపోవడం వల్ల, శ్వాస ఆడకపోవడం వల్ల అబ్బాయి మృతి చెందారని చెప్పిన నేపథ్యంలో అబ్బాయి ఇక్కడ వరంగల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ చాక్లెట్స్ మీద ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. విదేశీ చాక్లెట్లు, కొంత హార్డ్గా ఉన్నటువంటి చాక్లెట్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు
ఆలోచించాల్సిన అంశం ఉందని గుర్తుచేస్తున్నట్టు సిచువేషన్ ఉంది. చాక్లెట్ తిన్న తర్వాత మృతి చెందిన విద్యార్థి సమాచారం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా వచ్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు, పరామర్శించే ప్రయత్నం చేశారు. స్కూల్లో విద్యార్థికి అపస్మారక స్థితిలో ఉండగా అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లలోపే చనిపోయారని నిర్ధారించిన తర్వాత నిన్ననే అంత్యక్రియలు పూర్తయ్యాయి. దాంతో చాక్లెట్ తిన్న తర్వాత విద్యార్థి చిన్నారి చనిపోయారనే సమాచారం కొంత వరంగల్లో కలకలమైతే రేపుతుంది. వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ.